లోపిదేవి వెంకటరమణ గారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి శాసన మండలి రద్దు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞత తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వారిలు అధికారం చేపట్టిన తర్వాత ఈ 6 మాసాలలోనే రాష్ట్ర ప్రజలకు అంతకు ముందు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడాను అమలు జరుపుతూ వాటికి ఒక చట్ట పద్ధతి తీసుకువచ్చి అర్హత ఉన్న ప్రతి పేదవానికి కూడాను ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రతిఫలాలు చెందాలి అనే ఆలోచనతో నవరత్నాల పథకాల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష. అదే క్రమంలో మనిషి యొక్క భవిష్యత్తుకి అతనికి దశా దిశ చూపించడానికి ప్రధానమైనటువంటి విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ అమ్మఒడి లాంటి ఒక గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఇంగ్లీషు భాష యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక పేదవాడు తెలివిగల విద్యార్థి తెలివిగల వ్యక్తి అయినప్పటికీ కూడాను ఇంగ్లీషు భాష మీద సరైనటువంటి పటుత్వం లేకపోవటం వలన తను ఆశించినటువంటి స్థాయిలో తనకు అవకాశం ఉన్నటువంటి ఉద్యోగ అర్హతను పొందే విషయంలో ఏ విధంగా నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా ఇంగ్లీష్ భాషను తప్పనిసరిగా చేస్తూ ఈ సభలో చర్చించిన తర్వాత పెద్దల సభకు పంపించినటువంటి పరిస్థితుల్లో ఆ సభలో అది ఏ విధంగా తిరస్కరణకు గురైందో మనకందరికీ తెలిసినటువంటి అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు దృష్ట్యా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు తొలగాలి, ఒక ప్రాంతం వెనుకబాటుతనంతో ఉంది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందనేటువంటి తారతమ్యాలకు తావు లేకుండా పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి మరి ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 2 బిల్స్ మీద చట్టాల మీద చర్చ జరిగి ఇక్కడ తీర్మానం చేసి పంపించిన తర్వాత మరి శాసన మండలిలో ఏ విధంగా తిరస్కరణ గురైందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటిది ఒకటే అధ్యక్ష, పాలకులు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ సభలో చర్చించి చట్టపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి ఆ సభలో సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా మెరుగైన ప్రతిఫలాలు ఇచ్చే విధంగా మెరుగైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే విషయంలో ఎలాంటి తోడ్పాటు అందించవలసిన అవకాశం ఉంది అధ్యక్ష. కానీ గడచిన 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అతని యొక్క 2 నాలుకల ధోరణితోటి ఏ విధంగా ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే అలాంటి బిల్లులను అపహాస్యం పాలు చేశారో మన అందరికీ తెలిసినటువంటి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో చట్టసభలుగా పిలువబడేటటువంటి ఈ సభలు చంద్రబాబు నాయుడు గారి లాంటి యొక్క నాయకుల యొక్క నిర్వాహకం వలన మరి ఆ సభలో ఉన్నటువంటి సభ్యులు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఒక ప్రతిపక్ష నాయకునిగా వారు చేపట్టినటువంటి సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రం నలుమూలలో కూడా పర్యటన చేసినప్పుడు ప్రాంతాల మధ్య అసమానత, ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి పరంగా జరుగుతున్నటువంటి ఆ వ్యత్యాసాలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా గతంలో మనకు ఎదురైనటువంటి అనుభవాల దృష్ట్యా అభివృద్ధి మొత్తం కూడాను హైదరాబాద్ లాంటి ప్రాంతానికే కేంద్రీకృతం అవటం వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతాలు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురికాబడ్డాయి, ఏ విధంగా నష్టానికి గురికాబడ్డాయో ప్రత్యక్షంగా చూసిన పరిస్థితులు మనందరూ చూసాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి మొత్తం అమరావతికే కేంద్రీకృతమైనప్పుడు దానికి సరైన విధానం కాదు, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో వికేంద్రీకరణ పేరుతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాలు ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి,
ఈ ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా ఉండాలంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పటికీ కూడాను విశాల దృక్పథంతో విశాల హృదయంతో కొన్ని కఠినమైన నిర్ణయాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వారు ఈరోజు పరిపాలన చేస్తున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధ్యక్ష, ఒక చిన్న ఉదాహరణ, ముఖ్యమంత్రి గారి యొక్క మనస్తత్వం, వారి యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయనే దానికి చిన్న ఉదాహరణ అధ్యక్ష, ఈ సభ ద్వారా తెలియజెప్పాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కారణం, సహజంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మరి సంబంధించిన అధికారుల పర్యవేక్షణలోనే దానికి సంబంధించిన సమస్యను పరిష్కారం చేయడానికి ఏదో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని సందర్భాలు కొన్ని సమస్యల పరిష్కార మార్గాలు చూపించే విధానంలో ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతుకు తెరువు కోసం గుజరాత్ లాంటి తీర ప్రాంతాలకి పొట్టకూటి కోసం కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్ళటం ఆ ప్రాంతాల్లో, దురదృష్టవశాత్తు పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్ కిచ్చుబాటులో అందుబాటులో ఉండటం వలన, పక్కనే ఉండటం వలన పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్కి అరెస్ట్ కాబడినటువంటి 22 మంది మత్స్యకారులు ఈ మధ్యకాలంలో గడిచిన దాదాపు 1.5 ఇయర్ బ్యాక్ అరెస్ట్ కాబడితే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పాలకులు ఎవరు కూడాను వారిని పాకిస్తాన్ చెరసాల నుంచి విడిపించేదానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. కారణం, వారి యొక్క మాటలకే పరిమితమైనవి కానీ కార్యరూపంగా ఏనాడు కూడా వాడు ప్రయత్నం చేసిన పరిస్థితి లేవు అధ్యక్ష. అలాంటి పరిస్థితులు, ఆ సంఘటన జరిగినటువంటి పరిస్థితులు, ఆ సందర్భంలో అదే ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్ర చేస్తున్న పరిస్థితుల్లో సంబంధిత బాధిత కుటుంబాలందరూ కూడాను వారి దగ్గరికి వెళ్ళి మా కుటుంబ సభ్యులు ఈ విధంగా బ్రతుకు తెరువు కోసం గుజరాత్ బోర్డర్ తీర ప్రాంతంలోకి వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళడం అరెస్ట్ కాబడ్డారు అని చెప్పేసి అని వారి నోటీస్ తీసుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా రేపు మనం అధికారంలోకి రాబోతున్నాం, వచ్చినటువంటి 6 మాసాల్లోపే మీ కుటుంబ సభ్యులు మీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది అని ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 మాసాల్లోపే ఆ పాకిస్తాన్ చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తులను విడిపించేదానికి వారు చూపించినటువంటి ప్రత్యేక శ్రద్ధ పట్టుదల తప్పనిసరిగా ఈ సభ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వారికి కంటిన్యూస్గా మానిటరింగ్ చేయటమే కాకుండా పాకిస్తాన్ అంబాసీ తోటి మన ఇండియన్ అంబాసీ వాళ్ళు నిరంతరం సంప్రదింపులు జరిపి వారు అరెస్ట్ కాబడినటువంటి కుటుంబ సభ్యులకి ఏదైతే 6 మాసాల్లో మీ కుటుంబ సభ్యులను మీకు అందించే ఏర్పాటు చేస్తారన్నారో అదేవిధంగా 6 మాసాల్లోపు వారిని నడిపించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించటమే కాకుండా వారు బయటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు చెబుతున్నానంటే ముఖ్యమంత్రి గారి యొక్క మనస్తత్వం, వారి యొక్క ఆలోచన విధానాలు, ఒక పేదవాడు ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందుల్లో ఉన్న పేదవాడిని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చో, తీసుకుంటూ ఏ విధంగా పేద ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటున్నారో దానికి చిన్న ఉదాహరణ అధ్యక్ష. ఇది ఇలాంటి విశాల దృక్పథమైనటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాలి, రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలన్నట్టు ఆలోచనతో ముఖ్యం పనిచేస్తున్నటువంటి విశాల దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉన్నారు అధ్యక్ష. వారు ఆ విధంగా కష్టపడి పనిచేస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు. కాబట్టి నిన్న మొన్నటి రోజున ఇండియా టుడే సర్వేలో భారతదేశంలోనే అత్యుత్తమ పరిపాలన దక్షులుగా గుర్తింపు కాబడినటువంటి ముఖ్యమంత్రుల్లో 4వ మన ముఖ్యమంత్రి గారికి లభించిందనే దానిలో అది అందరూ కూడా అభినందించదగినటువంటి విషయం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో మరి చట్టసభలుగా పిలువబడుతున్నటువంటి, పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి శాసన మండలి, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అన్ని ప్రాంతాలు సమానమైనటువంటి అభివృద్ధి చెందాలి, ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది ఒక ప్రాంతం అభివృద్ధి చెందలేదు అనేటువంటి ఆలోచన భావాలు వ్యత్యాసాలకు తావు లేకుండా ఉండాల్సినటువంటి ఉండే విధంగా మరి అతి ప్రధానమైన బిల్లులు చట్టాలు తీసుకొస్తున్నప్పుడు సహకరించాల్సి నెలపోయి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలకు అది నిలయం కావటం అనేటువంటిది నిజంగా చింతించదగినటువంటి విషయం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఈ శాసన మండలి ఉండాలా రద్దు చేయాలా అనేది దాని మీద కొంత చర్చ జరుగుతున్నప్పుడు గతంలో కూడాను చంద్రబాబు నాయుడు గారు శాసనం 2004లో ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాసన మండలిని మనలా పునరుద్ధరించాలని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ శాసన మండలి ఏర్పాటు చేయటం వలన రాష్ట్రం మీద ఎలాంటి భారం పడుతుంది,
దానివల్ల ఏ విధమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని దాని మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి మరలా ఈరోజు శాసన మండలి రద్దు అవుతుంది, రద్దు చేయబోతున్నామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శాసన మండలి ఉండాలి అని ఆయన సమర్థిస్తూ మాట్లాడటం అనేటువంటిది ఆయన యొక్క దిగజారుడు రాజకీయాలకి రెండు నాలుగుల ధోరణికి అంతకన్నా నిదర్శనం కొట్టలేనేది అధ్యక్ష. చట్టసభ ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేదానికన్నా కూడాను చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఎలా ఉంటుంది, ఆయన యొక్క నిర్ణయాలు గంట గంటకు ఏ విధంగా మారుస్తూ ఒక స్థిరమైన ఆలోచన విధానం లేకుండా ఏ విధంగా మాట్లాడతారు అనే దానికి ఉదాహరణగా కోకొల్లలు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి ఆ సభలో మరి మాట్లాడినటువంటి పెద్దలు కానివ్వండి బయట కూడాను మరి కొంత అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా ఉంటుంది, మరి ప్రజాక్షేత్రంలో ఓడిపోయినటువంటి వాళ్ళే దాంట్లో సభ్యులుగా రాబడతారనేది మాట్లాడిన పరిస్థితుల్లో కూడాను మరి అందరినీ కూడా అదే ఘాటిలో కట్టేయడం అనేటువంటిది కూడా సరైన విధానం కాదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు శాసన మండలికి మన పార్టీ తరఫున నామినేట్ చేయబడినటువంటి సభ్యులు తప్పనిసరిగా గౌరవప్రదమైనటువంటి ప్రజా జీవితంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులనే వీరి ద్వారా అక్కడ నామినేట్ చేయబడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గారి లాగా మరి గుండాలనో లేకపోతే కేసుల్లోనో దోపిడీదారులను దాంట్లో నామినేట్ చేసినటువంటి పరిస్థితి లేనేలేదు అధ్యక్ష. తప్పనిసరిగా ముఖ్యమంత్రికి సెలెక్టివ్గా కొంతకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులనే అందులో నామినేట్ చేసి ఆ సభకు గౌరవాన్ని గుర్తింపు తీసుకురావడానికి వారు ప్రయత్నం చేసినప్పటికి కూడాను చంద్రబాబు నాయుడు గారి యొక్క అనాలోచితమైన విధానం కుట్రపూరితమైన స్వార్థపూరితమైనటువంటి విధానాల వలన ఇవాళ పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి ఆ సభకు కూడాను కొంత అగౌరవం వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పరిపాలనా దక్షుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమం కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతూ దానికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక బిల్లు రూపంగా వెళ్ళినప్పుడు దాన్ని తప్పనిసరిగా సమర్థించవలసిన పరిస్థితి భిన్నంగా మరి ఈరోజు ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఎదురవటం అనేటువంటిది కొంత చింతించదగినటువంటి విషయం అయినప్పటికీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సభను రద్దు చేస్తూ ఆ సభ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టుగా మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ సభను రద్దు చేయాలని చెప్పి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడాను దానిలో సభ్యులుగా ఉన్నటువంటి నేను కానివ్వండి పెద్దల బోస్ గారు కానివ్వండి మా యొక్క పదవుల కన్నా కూడాను రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర యొక్క శ్రేయస్సు ప్రధానం కాబట్టి వారు తీసుకున్న నిర్ణయానికి మేము మా పదవుల గురించి ఆలోచించకుండా తృణప్రాయంగా పదవులను పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తే ప్రధానమైన జయంగా చేస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఈ చర్చలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.